ఆ భీముడుగా డబ్బులు ఎగ్గొట్టాడురా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆడి దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే అది ఉండాలన్నా. అదంటే? అదంటే కిడ్నీ. వారిని అబ్బా దీని మెదలంటారా, కిడ్నీ కింద ఉంటది. ఆ మాత్రం తెలుగు మాకు తెలుసు, జపాన్ భాషలో మెదడిని కిడ్నీ అంటారు. నాన్న తమకి జపాన్ భాష కూడా వచ్చా? ఎస్. మరి జపాన్ భాషలో కిడ్నీ ఏమంటారు నాన్న? అతను తురితే. ఏంటి అతన్న తొరెత్తే? తొట్టిలో కొడితే. నీ అబ్బా పెద్ద అన్ని భాషలు వచ్చిన వాళ్ళగా పోజు కొట్టబాక. ఏదో నీ పక్కన సంచి చేసుకుని తిరుగుతున్నాను కాబట్టి పబ్లిక్ కి వెదవలా కనపడుతున్నాను, లేకపోతే మన కిడ్నీ పవర్ నీకేం తెలుసు అన్న. ఆహా అంత పవర్ఫుల్ కిడ్నీ బాబు, ఏది దాని పవర్? అంటే ఒక్కసారి ఊరికి విసురుతాం అంటే మందంత పందేల పద్ధతి. ఎంత? పది. నువ్వు పది అయితే నేను వంద. వంద పద విసురుతా అన్నా. నేను ఇప్పుడు ఈ నీళ్ళలోకి దిగి ఏమి చేస్తే నువ్వు నేల మీద ఉండి అది చేయాలి. కొంపదీసి సన్నాసి గారి గాల్లో ఏదమంటాడా? ఈడికి అంత కిడ్నీ ఎక్కడది, బ్రెయిన్ ఎక్కడది? ఓకేరా. ఓకే జై పచ్చనగ బలి. నీ పుట్టినరోజు నాకు మందు పట్టిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్న. నీ పుట్టినరోజు, నీ నోములు పండిన రోజు. మేళమాపురా అసలు జనం మందులో ఉన్నారు, మొహం పగలు కొడతారు. అది వచ్చాడు ఏం కావాలి చెప్పు. చూడు బాబు, మా అన్నకు మెక్డోల్ బ్రాంది చిన్న స్మాల్, నాకు స్కాచ్ లార్జ్. మా అన్నకు అందులోకి మామూలు వాటరు, నాకు బిస్లరీ సోడాలు రెండు పట్టరా. మా అన్నకు నంజుకోవడానికి నిన్నటిదైనా మిగిలిపోయింది ఉంటే ఒక్క రూపాయి బూంది. నాకు మాత్రం ఫ్రెష్ చికెన్ 65 పట్టరాపా. ఓకే సార్. ఇదిగో బాబు ఉండు, అయ్యే వద్దు కానీ నువ్వేమనుకోకు నేను మళ్ళీ పిలుస్తాలే. అదేంటన్నా? ఏంటన్నా? తమరికి స్కాచ్ చిల్లీ చికెన్ బిస్లరీ వాటర్. ఎస్. ఇవన్నీ తీసుకోవడానికి తమరు నాకంటే ఇందులో గొప్ప అండి. అన్నో ఎవడి లెవెల్ ఆడుకుంటదిలే గానీ అయినా బర్త్డే పార్టీ కానీ తీసుకొచ్చిన నీలా అవమానం చేయడం బాగోలేదన్నా. నీ పార్టీ అలాకొకటి. సరే ఓ పని చేద్దాం రా చెప్పు. నీకు నాకు చిన్న పందెం. పందెమా? అందులో నువ్వు కనుక గెలిచావు అనుకో, నీకు స్కాచి చికెన్ ఫిష్ ప్రాన్స్ మటన్ ఆడితో పాటు సరిగ్గా నీకు మళ్ళీ ఉంటుంది చూడు, దాని మాంసం కూడా పెట్టిస్తా. రెడీ రెడీ. నేను చేత్తో చేసే పని నువ్వు కాల్తో చెయ్యాలి. ఓకే నేను రెడీ. రెడీ రెడీ రెడీయా? రెడీ. హలో. నమస్తే. నమస్తే. హలో. నమస్తే. ఎంత పగరా నీకు, ముందు తల కింద. ఆనందమాన అన్నా. అన్నా ఏంటన్నా తగ్గుతున్నావు? టీవీ కానీ చేయగానే ఏమైనా వచ్చిందా? సరే గాని ఈ జనానికి అప్పు కావాలంటే తిరుపతి గుడి చుట్టూ తిరిగినట్టుగా నా ఇంటి చుట్టూ గుడ్డు 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 గుడి మనం తిరుగుతారు కదా. మరి ఇప్పుడు నాకు ఒంట బాగాలేదు, ఒక్కరు కూడా చుట్టానికి రాలేదట్రా. ఓరే పిచ్చన్న, నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లా, నీ దాకెందుకన్నా? ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. అదన్న పబ్లిక్ లో నీ ఫేస్ వాల్యూ? జనంగా ఉన్నప్పుడు జోకులు అయిపోక. జోక్ కాదన్నా, నిజం. ఒక్క 300 ఇలా కొట్టు, దాంతో నీ ఫోటో తయారు చేయించి అపోలో హాస్పిటల్ సెంటర్ లో పెడతాను. దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడకపోతే సంవత్సరం పాటు నీ దగ్గర ఫ్రీగా ఉద్యోగం చేస్తానన్నా. అంతేనంటావా? నీ మీదొట్టు. సరే కానీ తీసుకో.
పనిలో కనుక ఏమన్నా తేడా వచ్చిందో, ఆ సెంటర్ లో ఉండేది నా ఫోటో కాదు, నిన్ను చంపి నీ శిలా విగ్రహం పెడతా. మాటలద్దు, రేపు పొద్దున అపోలో హాస్పిటల్ సెంటర్ కి వెళ్ళి చూసుకో, అప్పుడు మాట్లాడు. ఓకే ఓకే. కొట్టేసి చింపాంజీ గంట నేను దెబ్బ కొట్టలేదు కదా. అక్కడ జనం క్యూలు నుంచి ఉన్నారంటి మన అభిమానులు అయి ఉంటారు. ఏమేశారా, ఎలా ఉంది మన పొట్ట? ఏంటే అదే ఎలా ఉందన్న మన పబ్లిసిటీ? వెరైటీగా ఏర్పాటు చేశా, కత్తిలా ఉంది కదా. అన్న ఒక పని చెయ్యన్న, వదిన ఫోటో కూడా ఇచ్చావనుకో, స్త్రీలు అనే చోట అంటించేస్తాను, ఫ్యామిలీ పబ్లిసిటీ అదిరిపోతే. ఆ చేత్తోనే నీ ఫోటో కూడా ఇచ్చావనుకో, స్త్రీలు పురుషులు కాని వాళ్ళ చోట ఉంటుందే అక్కడ అంటిస్తా. పప్పింకో గట్టి ఏమంటే తిడతానంట? తిడతాం, ఇంకా గట్టిగా మాట్లాడితే కొడతాం. ఎంత బలుపురా నీకు, అలా చేస్తే పెళ్లి అయిపోతుంది తెలుసా? నీకు దమ్ములుంటే సార్. సార్, వీడికి మనకి ఏ సంబంధం లేదు, వీడు పచ్చడి పెళ్ళాడు.